ప్రైస్లో గత ఆరు నెలలు గడిచిపోయాయి. ఏడవ నెలలోకి మనం అడుగుపెట్టి ఇది రెండో రోజు. గత ఆరు నెలలు దేవుడు మనలను సురక్షితముగా కాపాడాడు. దేవుడు మన మంచివారము కానప్పటికీ ఆయన ప్రేమ చేత, ఆయన దయా దాక్షిణ్యము చేత ఈరోజు వరకు దేవుడు మనల్ని కాపాడాడు. ఎందరో ఈ లోకాన్ని విడిచిపెట్టారు, కానీ దేవుని ప్రేమ చేత ఇంకా మనం బ్రతికి ఉన్నాం. ఆ దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియులారా, ఈ మధ్య ఒక సంఘటన విన్నాను. ఒక తల్లి తన భర్త చనిపోయిన తర్వాత తనకు ఒకగానొక కొడుకు ఉన్నాడు. ఎంతో కష్టపడి పెంచింది. తన సుఖం, సంతోషం, సర్వం అన్నీ ఆ కొడుకుకు తన కొడుకే అని ఆలోచించుకుంటూ మురిచిపోయేది. చివరికి కొడుక్కి పెళ్లి వయసు రాగానే తనకు నచ్చిన అమ్మాయిని చూచి పెళ్లి చేసింది. కొద్ది రోజులు గడిచాయో లేదో వచ్చిన కోడలు ఇలా అంది, ఏమంది, ప్రతిదానికి మీ అమ్మ అడ్డు వస్తుంది, ప్రతి మాటకు అడ్డు తగులుతుంది, ఇబ్బందిగా ఉంది అని నసబెట్టడం, భర్త మీద నసబెట్టడం మొదలుపెట్టింది. తండ్రి లేకుండా తల్లి పెంచిన ఏ కొడుకైనా ప్రేమ ఉంటుంది కదా. ఆలోచిస్తూ ఉన్నాడు. ఈ లోపల భార్య, ఏమండి ఏమిటి ఆలోచిస్తున్నావు, అని పలకరించింది. నీ ఇష్టం, ఆమెనైనా ఎక్కడైనా వదిలేయండి, లేదా నన్నైనా వదిలేయండి అని నసబెట్టడం మొదలు పెట్టగానే ఒక నిర్ణయానికి వచ్చాడు. తల్లిని తీసుకొని కొంచెం దూరంలో ఉన్నటువంటి అడవిలోనికి తీసుకెళ్ళి అక్కడే ఒక కొండ ఉంటే ఆ కొండ మీద అమ్మతో చెప్తున్నాడు, అమ్మా ఇక్కడే కూర్చో, చిన్న పని ఉంది, మళ్ళీ వచ్చి తీసుకుపోతానులే అని అక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోయాడు కొడుకు. అలా ఒక వారం గడిచిపోయాక ఇంట్లో కూర్చొని తన తల్లి కోసం ఆలోచిస్తున్నాడు. అయ్యో నా తల్లిని అడవిలోనే వదిలేశాను, ఇప్పుడు బ్రతికి ఉందో లేదో, అడవి మృగాలు పలైపోయిందో ఏమో, ఏమైపోయింది నా తల్లి అని అనుకుంటూ నిజానికి నా తల్లికి కళ్ళు కనిపించవు, చెవులు కూడా వినపడవు, అయ్యో అని ఆ ఆలోచన రాగానే దిగ్గున లేచాడు. ఇంట్లో అడవికి బయలుదేరాడు ఆ కొడుకు. అలా అడవికి వచ్చి ఆ కొండపైన ఆ తల్లిని చూచి చూడగానే ఎక్కడ లేని ప్రాణం లేచి వచ్చేట్లయింది.
తల్లిని చూస్తూ ఉండిపోయాడు. ఒక వారం పాటు ఆహారము నీరు లేక బాగా చిక్కుపోయి నీరసించిపోయింది. ఆమె లేవనెత్తిపోయాడు కొడుకు. అప్పుడు ఆ తల్లి అన్నది, ఆమె కళ్ళు సరిగా కనబడవు కదా బాబు, నీ ఎవరో గాని నాకు ఒక సహాయం చేసి పెడతావా అని అడిగింది. కొడుకునే అడగతోంది తెలియక, నా కొడుకు వస్తానని ఒక వారమైంది, ఏమైందో తెలియదు, ఇంటికి పోయాడో లేదో తెలియదు, పనుండి ఇప్పుడే వస్తారమ్మా అని చెప్పి ఇక్కడ కూర్చోబెట్టి వెళ్ళిపోయాడు. తిన్నాడో లేదో నాయన, ఈ ఒక్క సమాచారం అందిస్తే చాలు. ఈ మాటలు వినగానే ఆ కొడుకు యొక్క గుండె పగిలిపోయింది. కళ్ళల్లో కన్నీరు రావడం, బోర ఏడవడం మొదలుపెట్టాడు. అవును ప్రియులారా, లోకంలో ప్రతి ప్రేమకు పరిమితి ఉంటుంది. ఒక్కోసారి ప్రేమ మారిపోతూ ఉంటుంది. కానీ ఆశ లేకుండా, ఏది ఆశించకుండా, కల్మషం లేనిదే తల్లి ప్రేమ ఒక్కటే. గనుక బైబిల్ ఇలా సెలవిస్తుంది, సామెతల గ్రంథం 23:22. సామెతల గ్రంథము 23:22. నిన్ను కనిన తల్లిని మొదిమయందు ఆమెను నిర్లక్ష్యము చేయకము. నిన్ను కన్న తల్లిని ముసల ప్రాయం వచ్చినప్పుడు ఆమె నిర్లక్ష్యము చేయకము అని బైబిల్ చెప్తుంది. సామెతల గ్రంథం 1:8 ఇలా రాయబడి ఉంది, నా కుమారుడా నీ తండ్రి ఉపదేశమును ఆలకింపము, తల్లి చెప్పు బోధను త్రోసివేయకము అని. యేసుక్రీస్తు చెప్పారు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు యేసుక్రీస్తును అనుగ్రహించెను. యోహాను సువార్త 3:16. గనక తల్లిని ఆమె వృద్ధాపములో ముసలి వయసులో ఆమె ఎందు నిర్లక్ష్యం చేయవద్దు. తల్లి మాట తండ్రి మాట విను అని బైబిల్ చెప్తుంది. తల్లి ప్రేమ కంటే ఈ లోకంలో అతి శ్రేష్టమైన మరొక ప్రేమ ఉంది, అది ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రేమ. మొదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే అని యేసు ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు. ప్రభు నందు ప్రియులారా, దేవుని ప్రేమను గుర్తిరిగి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కలవర శిలువలో వేలాడినటువంటి ఆ ప్రేమను ఒకసారి గుర్తిరగాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.